పారామిలిటరీ రెజిమెంట్లో సేవ చేసేందుకు 2 నెలల పాటు సెలవు తీసుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం క్యాంప్లో పాల్గొంటున్నారు. ఆర్మీలో గౌరవ్ లెఫ్టినెంట్ కళ్ళల హోదాలో ఉన్న ధోని సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యారు. ఈ క్రమంలో ధోని ప్రస్తుతం భారత సైన్యంలో 106 పిఏ పారా బెటాలియన్తో కలిసి కాశ్మీర్ లోయలో 2 నెలల పాటు సైన్యంతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగా ఉగ్రదాడులు ఎదుర్కొని విక్టర్ ఫోర్స్ విభాగంలో సైనిక అధికారులు ధోనీకి బాధ్యతలు అప్పగించారు. కాగా 2011లో కల్నల్ హోదా పొందిన ధోని అనంతరం పారామిలిటరీ రెజిమెంట్లో పనిచేయడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ, భారత పౌరుడు మిలిటరీ యూనిఫామ్ ధరించాలనుకున్నప్పుడు అతడికి కేటాయించిన ఏ విధులైనా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ధోని ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారని, క్రికెట్లో నిర్వర్తించిన విధంగానే ఇక్కడ కూడా తన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రక్కన ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి.